हेलो फ्रेंड्स अंदर की नमस्ते अंडी नेनु मी स्वाति वेलकम बैक टू अवर चैनल स्मार्ट कुकिंग एंड ब्यूटी एंटी रोजू मास्क पेट्टुकोनी वीडियो तीस्तुंदी अनुकुंटुन्नारा నేను ఆఫీస్లో ఉన్నానండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా ఆఫీస్ వ్లాగ్ చేసినప్పుడు మా మెయిన్ క్యాంపస్ చూపిస్తాను అని చెప్పి ఈరోజు అక్కడికి వచ్చాను అన్నమాట మీ అందరితో షేర్ చేసుకుందాము అని. అండ్ మాస్క్ ఎందుకు తీసాను అంటే నా చుట్టుపక్కల దరిదాపుల్లో ఎవ్వరూ లేరు, సో ఆ ధైర్యంతో మాస్క్ తీసాను. అమ్మో కంటిన్యూగా పెట్టుకోవాలంటే కష్టంగా ఉందండి, 4 లేయర్స్ ఇది, అందులో చచ్చిపోతున్నాను నేను. అండ్ ముందైతే క్యాంపస్ ఎలా ఉందో చూసినండి, తర్వాత మాట్లాడుకుందాం. నా కోరిక అన్నమాట ఆఫీస్లో ఎవరు మనల్ని చూడనప్పుడు ఇదంతా షూట్ చేయాలి, వ్లాగ్ తీయాలి, ఖచ్చితంగా చూపించాలి మన సబ్స్క్రైబర్స్కి అన్న నా కోరిక ఈరోజుతో తీరిపోతుంది. సో ముందు చూసేసరండి. ఓకే, ఎవరో వచ్చారు అందుకే మాస్క్ పెట్టేసుకున్నాను. అండ్ చూసారా శానిటైజర్ కానీ నేను క్యారీ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ బయటకు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా శానిటైజర్ అలాగే మాస్కులు క్యారీ చేయండి. ఓకే, ముందు మా క్యాంపస్ అంతా ఎలా ఉందో మీకు చూపిస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ బిఫోర్ దట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేయండి. ఓకేనా? అండ్ చూడండి నా బ్యాక్గ్రౌండ్లో ఎంత బాగుందో అనిపిస్తుందా? ఫస్ట్ మీరైతే వ్లాగ్ చూసేసిరండి, ఐ మీన్ మా క్యాంపస్ చూసేసిరండి, తర్వాత మా ఫ్రెండ్స్ చూడండి. ముందుగా అయితే నేను మీకు ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, ఇంతకుముందు నేను ఆఫీస్ వ్లాగ్ చేశాను కదా, సో అక్కడ క్యాఫిటేరియా నుండి లెఫ్ట్ సైడ్లో మాకు స్కై వాక్ అనేది ఉంటుంది మెయిన్ క్యాంపస్లోకి రావడానికి, అంటే రోడ్ కట్ సైడ్గానే ఉంటుందిలేండి. సో ఇలా అయితే మీకు ఇంకా మంచిగా చూపించవచ్చు అని గ్రీనరీ అంతా. సో స్కై వాక్ మీద వస్తున్నాను. అండ్ ఇది కొంచెం రిపేర్లో ఉంది, ఆల్రెడీ వర్క్ కానీ జరుగుతుంది. చూసారా ఎంత బాగుందో, ఫుల్ గ్రీనరీ అండి, అసలు చాలా అంటే చాలా ప్లెజెంట్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ కొంచెం స్ట్రెస్ అవుతుంది అన్నప్పుడు ఒక 10 మినిట్స్ ఇలా బయటకు వచ్చేసి ఇక్కడ ఉంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. అండ్ చెప్పాను కదా వర్క్ జరుగుతుంది అని, సో అందుకని చెప్పి అలా ఉంది, లేకపోతే ఇలా ఉంటుంది అన్నమాట. నీట్గా క్లియర్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది మెయింటెనెన్స్ అనేది. అండ్ ఇప్పుడు స్కైవాక్ దిగేసాము, గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లెఫ్ట్ సైడ్లోకి ఉంటుందన్నమాట మెయిన్ క్యాంపస్ అనేది. ఇది ఇప్పుడు నేను వస్తున్నాను కదా, సో ఇదండి చూసారా సైడ్లు మీకు కొంచెం కనిపిస్తున్నట్లయితే. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ కూర్చొని నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ కానీ ఇస్తున్నాను, ఇంట్రడక్షన్ చెప్పింది కానీ ఆ మెట్ల మీద కూర్చొనే అండి. అండ్ ఇది వచ్చేసి పూల్, మళ్ళీ చూపిస్తాను నేను మీకు. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను, అంటే మరీ లెంతీగా అయిపోతుంది వీడియో అందుకని చెప్పి. అండ్ అక్కడక్కడ వాయిస్ ఓవర్ లేకుండా డైరెక్ట్ వాయిస్ ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే పక్షులు అలా సౌండ్ చేస్తూ అలాగే ఇక్కడ వాటర్ పడుతున్నాయి కదా, సో ఆ సౌండ్ అదంతా భలే ఉందన్నమాట, సో అందుకని చెప్పి. అండ్ అది చూసారా చాలా అంటే చాలా బాగుంటుంది, ఏదో పార్కులో బెంచ్లు వేసినట్టు సూపర్గా ఉంటుంది. కాకపోతే నాకు అక్కడికి వెళ్ళాలంటే భయం, పురుగులు అవి ఏమన్నా ఉంటాయని, సో అందుకని చెప్పి వెళ్ళలేదు. దూరం నుంచి అన్నీ షూట్ చేస్తున్నాను. నేనేదో ఇక్కడ పరిగెడుతున్నాను అనుకోవద్దు, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అన్నమాట. అండ్ చెట్లు అయితే ఎప్పుడో పురాతన కాలం చెట్లులాగా ఉంటాయండి, నాకైతే యాక్చువల్గా తెలీదు. పురుగులు ఏమన్నా ఉంటాయో లేకపోతే జట్లు ఇలాంటివి ఉంటాయని భయం అన్నమాట, సో అందుకని చెప్పి నేను వెళ్ళలేదు. అండ్ ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఇలా అంటే చాలా బిల్డింగ్స్ ఉంటాయి, మాకు చాలా బ్లాక్స్ ఉంటాయి, చాలా బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా, సో వాటిలన్నిటి దగ్గరలోకి తీసుకెళ్ళి చూపించలేరు నేను, కష్టం. సో అందుకని చెప్పి ఇలా ఓన్లీ గార్డెన్ వరకు చూపిస్తున్నాను. అండ్ ఇవి చూడండి ఇక్కడ చెట్లకి ఎంత బాగున్నాయో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా హ్యాంగ్ చేస్తున్నాయి, నాకు భలే నచ్చాయండి, చాలా బాగున్నాయి కదా, చాలా క్యూట్గా అలా హ్యాంగ్ చేస్తుంటే. అండ్ చూడండి ఇక్కడ కానీ ఇంకా ఉన్నాయి, నేను ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను కానీ ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇలా చాలా బాగా అనిపించాయి.
అండ్ ఆ చెట్లు చూసారా ఇప్పటికి కాదండి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నట్టున్నాయి ఇవి అండ్ మా మెయిన్ క్యాంపస్ నేను చూపిస్తానని ఆల్రెడీ మీకు చెప్పాను కదా సో ఈరోజు వచ్చింది అనమాట దాని టైం ఫుల్ గ్రీనరీ అండి ఎటు వైపు చూసినా ఫుల్ గ్రీనరీ ఉంటుంది చూడండి అండ్ మనకి ఎప్పుడప్పుడు ఇలా స్టెప్స్ వస్తూ ఉంటాయి చూసుకోండి అని దిగకపోతే బొక్కబోర్లు పడతాం అన్నట్టు అండ్ సెక్యూరిటీ వాళ్ళు అలాగే ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు వీళ్ళందరూ అయితే ఉన్నారండి చూడండి ఇక్కడ నుంచే మనం వచ్చింది అంటే నేను రైట్ తీసేసుకున్నాను ఇది లెఫ్ట్ అనమాట అండ్ ఇది వచ్చేసి కెఫేరియా చూడండి ఇలా ఎందుకు దించేస్తున్నారంటే ఎండ పడినప్పుడు కానీ వర్షం పడినప్పుడు కానీ కూర్చొని తినే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్నట్టు ఇలా తెరలు దించారనమాట స్టైలిష్గా అండ్ మెయిన్ కెఫేరియాలో అంతకంటే ఇంకా వెళ్ళలేను నేను ఆ లోపలికి అండ్ ఇక్కడ ఏంటంటే ఈ సెటప్ అంతా ఎవ్రీ మండే మాకు రబ్బర్ బ్యాండ్ అనే ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది తప్పగా అనుకోవాలండి ప్రోగ్రామ్ పేరే అదనమాట సో సింగింగ్ అనమాట చాలా అంటే చాలా మంచిగా పడతారు ప్రొఫెషనల్స్ అనమాట వీళ్ళందరూ సూపర్గా పడతారు అలాగే నేషనల్గా ఇంటర్నేషనల్గా కానీ వీళ్ళు ట్రిప్స్ వేస్తూ ఉంటారండి బాగా పడతారు అందరూ అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి ముఖ్యంగా మన తెలుగు తెలుగులో పాటలు పాడుతున్నప్పుడు సూపర్గా ఉంటుంది రచ్చ మాలుగా లేరు అండ్ ఇప్పుడు ఇటువైపు తీసుకెళ్తున్నాను చూడండి చెట్టు ఎంత ఉందో చెప్పాను కదా వీళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు ఇక్కడంతా ఎందుకంటే మెయింటైన్ చేయాలి కదా చెట్లని సో ఎప్పుడు వాటర్ వేస్తూనే ఉంటారు ఇక్కడ చూడండి నేను ఒక్కదాన్ని దెయ్యంలాగా తిరుగుతున్నాను అండ్ ఇప్పుడు మనం మెయిన్ వచ్చాం కదా సో దానికి లెఫ్ట్లోకి వస్తున్నాం అన్నమాట అంటే నేను మీకు ఇలా చూపించాను కదా దూరం నుంచి స్విమ్మింగ్ పూల్ లాగా ఉందని అన్నాను సో దాని దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు నాకైతే స్టార్టింగ్లో చాలా కన్ఫ్యూజన్గా ఉండేది ఎటు హెట్ రావాలి అనేది అర్థమయ్యేది కాదు సో ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంటుందండి మెయిన్ క్యాంపస్ అయితే అండ్ ఇక్కడ వాటర్ చూసారా ఇంకా నాన్నడేలేండి ఇక్కడ చూసారా ఇక్కడ వీళ్ళు క్లయింట్స్ వాళ్ళు వస్తారు కదా సో అలాంటప్పుడు ఇక్కడ స్పెషల్గా లంచ్ ఏర్పాటు చేస్తారనమాట మాట్లాడుకోవచ్చు తినచ్చు ఏం కాదు ఎవరేమనరు అండ్ ఇది చాలా బాగుంది కదా రియల్గా వాటర్ పడుతున్నట్టు ఆ సౌండ్ బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ అటువైపుకి వెళ్దాము నాకు భయం వేస్తుంది ఈ వాటర్కి దగ్గరలో వెళ్ళాలంటే అండ్ ఇక్కడ చూసారా మధ్యలో న్యాచురల్గా ఉండాలి అన్నట్టు బాగుంది కదా ఏమంటారు హోటల్ని లోటస్ తామర పువ్వులు అవన్నమాట అండ్ దీని చుట్టూ రౌండ్ వేయడం ఇదే నేను ఫస్ట్ టైం అండ్ అక్కడ చూసారా మీరు తామర పువ్వుల దగ్గర అది చాలా బాగా పెట్టారు నేను ఫస్ట్ టైం గమనిస్తున్నాను అన్నీ అండ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇలా ఉండేది అండ్ చెట్లు కానీ ఇట్లా వేస్తున్నారు మధ్యలో ఇప్పుడు మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతున్నాము ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్ చూపించాల్సింది కాకపోతే మీకు బోర్ కొట్టేస్తుంది ఇప్పటికే 8 మినిట్స్ దాకా అయిపోయింది ఫుల్ గ్రీనరీ అండి అది చెప్పాలంటే ఈ క్యాంపస్ అంతా ఫుల్ గ్రీనరీ అనమాట మనం ఏదో చెప్పాను కదా అంతకుముందు ఆఫీస్ బ్లాగ్లో ఎలా ఉంటుందంటే ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు ఏదో పార్క్కి వెళ్ళినట్టు అలా ఉంటుందన్నమాట ఇక్కడ ఫీలింగ్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తున్నామే అన్న స్ట్రెస్ ఉండదు ఒక్కసారి ఇట్లా ఇటువైపుకి కానీ వస్తే అమ్మో ఈ మాస్క్ పెట్టుకుంటే చచ్చిపోయేలాగా ఉన్నాను నేను ఎవరూ లేనప్పుడు చూస్తాను మాస్క్ తీసేస్తున్నాను ఏం చేయలేం చూసారా ఈ అంకులు ఎందుకు అక్కడి నుంచి పడుతూనే ఉన్నారు అండ్ ఇప్పుడు మనం వచ్చిన దారిలోనే వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇటువైపు కానీ ఇంకా చాలా బాగుండేది అంతా కట్ చేసేసినట్టున్నారు ఇక్కడైతే ఈ ఇక్కడ ఇక్కడికి కానీ వచ్చేసిండేది అనమాట ఈ చెట్లు అండ్ వీటికి ఏంటంటే ఎల్లో ఫ్లవర్స్ పోస్తాయి చూడండి అక్కడ ఉంది మనకి చిన్నప్పటి నుంచి తెలిసే ఉంటుంది అది ఆ పూలు పూస్తాయి భలే ఉంటాయన్నమాట అంటే బిల్లచామంత అంటారు కదా ఆ రకంగా ఉంటాయన్నమాట నన్ను ఎవరన్నా కానీ చూస్తే ఏంటి తిక్కల్లో మాట్లాడుకుంటుంది అనుకుంటారేమో ఎవరు లేరులే చూడడానికి కానీ అండ్ ఓవరాల్ లుక్ ఒకసారి చూస్తాను చూడండి ఎంట్రన్స్ నుంచి మెయిన్ క్యాంపస్లోకి చూసారా ఇలా ఉంటుంది ఇటువైపు అంతా వాటర్ ఫుల్లా ఉంటుంది అండ్ దాని తర్వాత ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదండి ఎలా ఉంది మా
ఆఫీస్ మెయిన్ క్యాంపస్. నాకైతే చాలా అంటే చాలా ఇష్టమండి, సూపర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి నా బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఇది చూసారా, పూల్ అన్నమాట, నేను ఆల్రెడీ మీకు చూపించాను. అండ్ ఆ తర్వాత దాని తర్వాత కెఫ్టేరియా వస్తుంది, ఆల్రెడీ మీకు చూపించాను కదా. అండ్ ఇక్కడ అంటే నేను ఉన్నానా లేదా మీరు చూడాలి అందుకు. అండ్ ఇక్కడే ఇప్పుడు దాకా నేను కూలబడింది, అక్కడ కూర్చొనే నేను వీడియో ఇంట్రడక్షన్ చెప్పాను అన్నమాట. అండ్ ఇప్పుడు కొంచెం కిందకి దిగాను. అండ్ చూడండి ఎంత బాగుందో కదా. నాకైతే ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందంటే మా పొలాల్లోకి వెళ్ళినంత ఫీలింగ్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు చూడండి. అండ్ ఫ్రెండ్స్ లైటింగ్ కానీ చూసారా ఎంత బాగుందో, చాలా అంటే చాలా మంచిగా వస్తాయండి ఫొటోస్ ఇక్కడ. అండ్ ఇది మీకు ఇందా చూపించాను కదా. నాకేంటంటే ఇక్కడ భయం, ఎక్కువ చెట్లు ఉన్నాయి కదా ఆ పురుగులు ఎక్కడ పడతాయో అన్న భయం అన్నమాట. నేను అందుకే కొంచెం దూరంగా తీసాను. సో ఒక పిక్ తీసుకుందాం అని చెప్పి వచ్చానన్నమాట. ఇప్పుడు ఇక్కడికి పిక్ తీసుకోవాలి. జనాలు అయితే ఎవ్వరూ లేరు, కనిపిస్తున్నారు కదా మీకు. నీళ్లు పట్టే వాళ్ళు వాళ్ళు మాత్రమే ఉన్నారు, అలాగే పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇదండి ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ పిక్ దిగాలి, దిగుతాను మళ్ళీ. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మా మెయిన్ క్యాంపస్ ఎలా ఉంది అనేది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి, ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. ఓకేనా? అండ్ నేను ఎందుకు తీసానంటే ఈ వీడియో, ఒకవేళ నేను కంపెనీ కానీ చేంజ్ అయితే నాకు గుర్తుండిపోయేది కదా. అంటే ఫోన్లో ఉంటే వెళ్ళిపో అంటే ఏమంటారు, ఒక్కోసారి డిలీట్ అయిపోవచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా, లేదా ఫార్మాట్ అయినప్పుడు ఇట్లా రీస్టార్ట్ చేసినప్పుడు పోవచ్చు. కాబట్టి యూట్యూబ్లో వన్స్ మనం కానీ అప్లోడ్ చేస్తే అలాగే ఉండిపోయేది కదా, నేను ఫ్యూచర్లో కానీ చూపించుకోవచ్చు అనమాట. సో ఆ స్వార్థంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, స్టే అట్ హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్.